ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావద్దు పార్టీలు గెల్చుడు కాదు ప్రజలు గెల్చాలి మీ బతుకులు మార్చేదేవలో గుర్తుపట్టాలి ఇంటికొయినాక దీని మీద మీ ఊర్ల చర్చ పెట్టాలి అని ప్రతి మీటింగ్ లో తప్పకుండా చెప్తుండు కేసీఆర్ సార్ ఆవు మల్ల ఒక్కపారి ఓటేస్తే ఐదేళ్ళు పవర్లు ఉంటారు ఎవల ఏం చెప్తున్నారు అన్న నిజం ఎంత అబద్ధం ఎంత అని పూరాగా తెలుసుకుంటే మంచిదే పెద్ద సార్ మాటే కాదు ఈ వార్త కూడా చూడురి గట్లనే మీకేమన్నా అక్కరకొస్తదేమో బిఆర్ఎస్ అధ్యక్షుల వారు బీసీలను మస్తు చైతన్యం చేస్తున్నాడు రానికడ టికెట్ రాకపోయి వచ్చినకడ మనందరి చైతన్యం ఏమైతున్నట్టు నేను బీసీ బిడ్డలతో పంచాయతీ పెట్టుకుంటానని చెప్తున్నా మంత్రులు అవకాశాలు వచ్చేదే తక్కువ మందికి గాదన్నట్టు బీసీలకు టికెట్లే రావు వచ్చిన కాడన్న గెలిపియకుంటే ఎట్లా మీ వాళ్లకు మీరే ఓటేయరా ఇదెక్కడ అన్యాయం అని ప్రశ్నిస్తున్నాడు 50% ఉన్నాం 60% ఉన్నాం నరకుడు కాదు ఇలా రుజువు చేస్తూ పెట్టాలా అంటే బీసీలంతా గంపగుత్తగా బీఆర్ఎస్ బీసీ క్యాండిడేట్ కే ఓటేయాలని ఇట్లా కోరుతుండ అన్నట్టు దయచేసి మీ చైతన్యాన్ని ఎలక్షన్ లో చూపెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బీసీ సామాజిక వర్గం ఎందుకు ఓడిపోవాలని నేను అడుగుతా ఉన్నా కానీ టికెట్ల కాడ బీసీలను ఓడగొడుతున్నో లేవల్ సార్ మన పార్టీ తీసుకుందాం 119 మందికి టికెట్లు వస్తే బీసీ లీడర్లు 24 మందే అదే ఓసీలు 60 మంది అంటే సగం టికెట్లు పెద్ద కులాలకే గమ్మత్ ఏందంటే ఈ ముచ్చట అంతటి చెప్తలేడు బీసీ లీడర్ కు టికెట్ ఇచ్చిన కానే మాట్లాడుతాడు బీసీలంతా ఒక్కడి కావాలని అయినా సుధా ఎలక్షన్ల ముంగట గీతీర్ల చైతన్యం నింపుతున్నందుకు సార్ ను తారీఫ్ చేయాల్సిందే ఇగనన్న బీసీ ఓటర్లంతా సోయికొచ్చి పార్టీలు జెండాలు పక్కకు పడేసి గుర్తులతోటి సంబంధం లేకుండా మా బీసీ లీడర్ ను మేము గెలిపించుకుంటామని దమ్మడి దిమ్మడి ఓట్లేసి బీసీల చైతన్యం ఏందో చూపియాలన్నట్టు కానీ మీరు టికెట్లు మంత్రి పదవులు ఇస్తానికే కింద మీద అవుతున్నారు బీజేపీని గెలిపిస్తే సీదా సీఎం సీట్లనే బీసీని గూకుండా పెడతదట సారు।